హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ చేసుకున్నాము. చికెన్ కర్రీ మసాలా ఏ విధంగా ప్రిపేర్? సింపుల్ మసాలా. గిన్నె వేడెక్కింది, ఆయిల్ వేసుకుందాం. సరిపోయే ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కింది, ఉల్లిపాయలు వేసుకున్నాం. పచ్చిమిర్చి చేసుకుందామండి. పచ్చిమిర్చి చేసుకుందాం, ఎందుకంటే ఉల్లిగడ్డలతోటి పచ్చిమిర్చి చేసుకుంటే కొంచెం ఉల్లిగడ్డ తీయగా ఉండదు, స్పైసీ ఉల్లిగడ్డ ముక్కలకు దిగుతుంది. ఉల్లిగడ్డ బ్రౌన్ అయిందండి, కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం. పసుపు వేసుకున్నాం, ఉప్పు అండి తగినంత వేసుకొని సరిపోయేంత. చికెన్ వేసుకున్నాం, శుభ్రం చేసుకున్నాక చికెన్ ఒక మంట తగ్గించుకొని ఒక 5 నిమిషాలు ఉడకండి మూత పెట్టేద్దాం. లోపల మనము ధనియాల పొడి, ధనియాలు వేడి చేసుకొని పౌడర్ చేసుకున్నాను. దాంట్లో ఎల్లిపాయలు కూడా వేస్తున్నాను, మిక్సీ పట్టుకున్నాము. ఈ విధంగా ధనియాలు ఎల్లిపాయలు మిక్సీ పట్టానండి. చికెన్లో చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. ఒకసారి చూద్దాం చికెన్. ఉడుకుతున్నాను, ఇంకొక 5 నిమిషాలు ఉడకబెడుతున్నాను. ఒకసారి చూద్దామండి. టమాటాలు వేసేస్తున్నాను, 2 టమాటాలు. కేజీ చికెన్కి 2 పెద్ద వేసాను టమాటాలు. కరివేపాకు, టూ టేబుల్ స్పూన్ కారం వేస్తుంది. స్పైసీగా ఉండాలని దీంట్లోకి కొబ్బరి పొడి అవి ఏమి వేయట్లేదండి. సింపుల్గా ఎల్లిపాయలు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది ధనియాల పొడిలా. అప్పట్లో కారంలో కూడా ఎల్లిపాయలు వేసేటోళ్ళు, లాస్ట్ దించేటప్పుడు కారం ఎల్లిపాయ కారం వేసేది చికెన్లో బాగుంటుంది. ఇప్పుడు నేను ధనియాలు వేసాను, ధనియాలు ఎల్లిపాయలు కలుపుకున్నాము. కొంచెం గరం మసాలా వేసుకున్నాము. హాఫ్ స్పూన్ అంతా ధనియాల గరం మసాలా సార్. కొంచెం వాటర్ వేసుకున్నాం. కొంచెం మంట తగ్గించి ఒక 15 నిమిషాలు మంచిగా ఉడకనిద్దాం చికెన్లో మసాలా దిగేంత వరకు ముక్కలల్లో పెట్టేస్తాం. చూద్దామండి, 10 నిమిషాలు అయిపోయింది. బాగా ఉడికిపోయింది. ఇది కొంచెం గ్రేవీ టైప్ కూడా అయింది. ఇక ధనియాలల్లో ఎల్లిపాయలు వేస్తే చాలా బాగుంది. కొత్తిమీర వేసుకుంటాం, ఇంతే అండి. ఎంతో టేస్టీగా ఉన్న చికెన్ కర్రీ
రెడీ అయిపోయిందండి. మీలో ఎవరైనా కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.